హలో ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ప్యాచ్ వర్క్ డిజైన్ని మనం ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక 1.5 ఇంచెస్ తోటి క్లాత్ అయితే నేను కటింగ్ చేసి పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టేశానండి. స్లీవ్ అయితే నార్మల్గా మనం చుడిదార్కైనా బ్లౌజ్కైనా ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసి సైడ్స్ అంతా కటింగ్ చేసి రెడీ పెట్టేశాను. ఇప్పుడైతే ఈ క్లాత్ అన్నీ కూడా జాయింట్ చేసేసుకొని మనం ఒక పీస్ అయ్యేలాగైతే చేసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్ మీద మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూసుకుంటూ ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఎవ్రీ పీస్ కూడా మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే జాయింట్స్ అయితే పడవండి. సో మనకి కస్టమర్ ఇచ్చిన క్లాత్లో అయితే క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా జాయింట్స్ వేయాల్సి వస్తుంది. ఇలాగా జాయింట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ని తీసేసుకోవాలండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నానండి, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలండి. ఇలా మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇలా అండి. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ని మనం వచ్చేసి రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా, రాంగ్ సైడ్ బయటకు వచ్చేలాగా మనం ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది చేసుకోవాలండి. 1/2 ఇంచ్ స్టిచ్ క్లాత్ వదిలేసేసి మనం స్టిచ్ చేస్తే సరిపోతుంది. మనకి కొంచెం ఎక్కువ ప్యాచ్ కావాలి, కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే మనం 3 ఇంచెస్ అయితే క్లాత్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. బట్ మనకి క్లాత్ తక్కువగా ఉండడం వల్ల నేనైతే తక్కువ తీసుకున్నాను. ఇది వచ్చేసి పైపింగ్ని మనము ఉల్టా తీస్తాం కదండి, ఆ పిన్ అన్నమాట. ఇది బయట మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, దీని గురించి కూడా నేనైతే ఇంకో వీడియో తీస్తాను. ఇలాగా మనం మొత్తం క్లాత్ని ఇలా పెట్టేసి ఇక్కడ పిన్ పెట్టేసి లాగామంటే మనకి క్లాత్ మొత్తం రివర్స్ అయిపోతుందండి. ఇగో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అయిపోయినట్టేనండి, ఆల్మోస్ట్ అయితే మనకి ప్యాచ్ అనేది జస్ట్ హ్యాండ్కి మనం ఇగో నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఎడ్జ్కి పెట్టేసుకొని మనము అది స్టిచ్ అనేది సైడ్స్కి పోకుండా ఎడ్జ్లోనే వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అయితే చేయాలి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నీడిల్ అనేది ఫింగర్ మీదకి వెళ్ళకుండా కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ స్టిచ్ అయితే చేయాలండి. ఉన్న క్లాత్లోనే నేను అడ్జస్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం క్లాత్ అనేది చివరి వరకు రాకపోయినా పర్లేదండి, ఎందుకంటే అది ఎక్స్ట్రా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మనం ఎంతవరకు అయితే ఇలా కట్ చేసుకోవాలి, ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ కూడా మనం ఎడ్జ్కి స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్చింగ్ అయితే ఫైనల్గా చేసుకోవాలి. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు మిస్ అవుతారండి. సో కొంచెం కేర్ఫుల్గా అయితే చూడండి. మనకి క్లాత్ కొంచెమే ఉన్నప్పుడైతే నేను ఇదిగోండి ఇలా హాఫ్ చేసేసి క్లాత్ని మనకి ఇది మిగిలిపోయిన పీస్ని కూడా ఇలా హాఫ్ చేసి ఇలా పెట్టడం వల్ల అయితే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి, ఉన్నంతలో కూడా కరెక్ట్గా వస్తుంది. బట్ మనకి అది కూడా మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టే ఇలా చేయాలి. క్లాత్ ఒకవేళ ఎక్కువ ఉంది పర్లేదు అనుకుంటే మనం ఎడ్జ్ నుంచి అయితే లాస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. సో క్లాత్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నేనైతే ఇలా చేస్తున్నాను. మనం కొంచెం గ్యాప్ అనేది మరీ పక్కన కాకుండా కొంచెం పక్కకైతే నేను 1/2 ఇంచ్ గ్యాప్ తీసేసుకొని ఇలా అయితే స్టిచ్చెస్ అనేది కూడా జాయింట్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదండి చెప్తున్నాను. బట్ మీకు అర్థం కానిచో నాకైతే మీరైతే కమెంట్ చేసి అడగండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇంకా బెటర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా అండి, ఫైనల్ లుక్ అయితే ఇదండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేనైతే 2 లైన్స్ అనేది వేశాను. ఇంతేనండి, కొంచెం కష్టం అనుకోకపోతే మనం కొంచెం
ఇలా మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకునే విధానం అనేది మనకు కొంచెం తెలుసున్నా కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వకుంటూ మీ అంతటా మీరే డ్రెస్ స్టిచ్ చేసుకోగలుగుతారండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.